టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రశ్నించే గొంతులు గాని ప్రజాస్వామ్యం గాని ఉండకుండా కూనీ చేసేటువంటి కార్యక్రమాలు నిర్విఘాటంగా గత 7 సంవత్సరాలుగా కొనసాగిస్తా ఉన్నారు. అదే విధంగా ఆయా నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి ప్రతిపక్ష నేతలు మరి ఉండకూడదనే ఉద్దేశంతోటి రకరకాల కేసులు పెట్టడం వేధించడం ఈ క్రమంలో భాగంగానే మరి జంగరాఘవరెడ్డి గారు జనగామ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ మరి సింగిల్ విండో చైర్మన్ డిసిసిబి చైర్మన్ గారు మరి మొదట్ నుంచి కూడా టిఆర్ఎస్ పాలన వచ్చినప్పటి నుంచి కక్ష గట్టి లేనిపోయినటువంటి ఆరోపణలతోటి మరి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యం గెలుస్తుంది కానీ ఈ అణచివేత నియంతృత్వము ఈ రకమైనటువంటి నిరంకుశ విధానాలు ఎల్లకాలం కొనసాగవు. మరి అకారణంగా బెయిల్ తీసుకున్నప్పటికి కూడా కావాలని మా దగ్గరికి మనుషులను పంపించి రాఘవరెడ్డి గారి దగ్గరికి సమస్య పరిష్కరిస్తా ఉంటే సమస్యను మరి దాన్ని పరిష్కరించే క్రమంలో కావాలని అవతల వాళ్లే గలాట సృష్టించి దాన్ని అడ్డం పెట్టుకుని భూ కబ్జాల కోసమో లేదా బెదిరింపుల కోసమో పాల్పడ్డాడని తప్పుడు ఆరోపణలతోటి గత 2 నెలల క్రితం కేసు నమోదు చేశారు. ఇవాళ పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, పక్షపాతం లేకుండా అంటే నిష్పక్షపాతంగా చట్టాన్ని కాపాడండి. ఎవరికో చెంచాగిరి చేస్తే ఎప్పుడు ఏ ప్రభుత్వం స్వాస్థ్యం కాదు. గత చరిత్ర అంతా అనేక ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ చట్టం యొక్క విలువ తన విలువను తాను కాపాడుకోవాలి. కానీ ఇతరులకు చెంచాగిరి చేస్తే తర్వాత మరి పోలీసు అధికారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి చట్టాన్ని రక్షించాలి. అయితే బెయిల్ తీసుకున్నప్పటికి కూడా తప్పుడు కేసులు పెట్టిర్రు, బెయిల్ తీసుకున్నప్పటికి కూడా మొన్న రాత్రి మరి ఇంటి మీదకి వచ్చి అరెస్ట్ చేసి అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నంలో మా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున మణికొండ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసిన తర్వాత మరి ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అనే విధంగా జంగరాఘవరెడ్డి గారిని మరి జైలుకు పంపించడం జరిగింది. కాబట్టి అక్రమంగా అరెస్ట్ చేసిరు, బేషరతుగా మరి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. Thank you.